नाजरीन सियासी सफ़र में अनीसुर रहमान आपको आदाब पेश करता है। नाजरीन हमारे इस सफ़र में आज हम मौजूद हैं शहर करीमनगर में, जो हल्के असम्बली करीमनगर का एक हिस्सा है। असम्बली इलेक्शन राबोतुंदी। ओके एक्कड़ा एट्ला उंदी मा गोदावरी खनिलो सिचुएशन? మాదంతా ఇప్పుడు కోరగండి చంద్ర గారు ఉన్న సుమర సత్యనారాయణ గారు లీడ్లో ఉన్నారు. ఇంకా ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరూ లీడ్లో ఉన్నారు. వీళ్ళకే మేము చూద్దామని చూస్తున్నాము. ఎటు వెళ్తున్నారు మీరు? ఇప్పుడు గోదర్కన్ వెళ్తున్నాను హైదరాబాద్ నుంచి. ఓకే అయితే ఇప్పుడు ఏమనుకుంటున్నారు? 4 ఇయర్స్ తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం చేశారు, మీరేమనుకుంటున్నారు? వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుండే? ఆల్ ఓవర్ పర్ఫార్మెన్స్ చాలు 90% బాగుంది 100లో. ప్రస్తుతానికి అందరూ కూడా టీఆర్ఎస్నే మళ్ళీ ఎంచుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు ప్రజలు కూడా ఏం చూస్తారంటే అభివృద్ధిని చూస్తారు. గవర్నమెంట్ కాంగ్రెస్ చేసిందా, టీఆర్ఎస్ చేసిందా, బీజేపీ చేసిందా, ప్రజల దృష్టికి ఏది నచ్చితే దానికి ఓటేస్తారు. అయితే కరీంనగర్ని చాలా డెవలప్ చేస్తామని అనుకుంటున్నారు, మానే రివర్ ఫ్రంట్ అని చెప్తున్నారు, స్మార్ట్ సిటీ అని చెప్తున్నారు, ఏమనుకుంటున్నారు? ఏమైనా చేంజెస్ అయ్యా ఇక్కడ? కరీంనగర్లో చేంజెస్ అవుతున్నాయి, వాళ్ళకు ఒక్కొక్కసారి అవకాశం వస్తే ఇంకా చేంజ్ చేస్తుంది. చెప్తున్నారు ఈ ప్రభుత్వము చాలా ఎక్కువ చెప్తుంది, తక్కువ చేస్తుంది, మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం చెప్పడం దానికంటే కొత్తగా అవగాహన లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసారు. ఇప్పుడు సెకండ్ టైం అవగాహన వస్తుంది కాబట్టి అభివృద్ధికి ముందుకు దూసుకుపోతారు. ఎవరికి ఓడేస్తారు? నోటా. నోటా ఇస్తారు ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు తప్పు వాళ్ళకు ఓడేస్తే మళ్ళీ బాధపడాల్సి వస్తుంది కదా. మీరు తెలుసా ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఉండే మీరు కాలేజీలో ఉన్నారు అనుకుంటా, పాల్గొన్నారా మీరు? పాల్గొన్నా. అయితే ఏం చెప్పారు అప్పుడు, ఏమేం వస్తుంది అని చెప్పారంటే? అప్పుడు నేను వింటారని అంత పట్టించుకోలేదు. అయితే మీరేమనుకుంటారు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎంత డెవలప్ చెందింది మా రాష్ట్రం? అంటే బాగానే చెందింది నాకు తెలిసి. అందులో నాకు నచ్చింది అయితే హరితహారం, అది ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో బాగా ఎఫెక్ట్ వస్తుంది. అట్లా బాగుంది ఎందుకంటే ఎన్విరాన్మెంట్ కూడా చేంజ్ అవుతుంది తెలంగాణది. ఇప్పుడు మామూలు ఉండొచ్చు, ఫ్యూచర్లో మాత్రం బాగుంటుంది ఎఫెక్ట్ దీనివల్ల. అంటే అంటే బాగానే ఉన్నది అని చెప్తున్నారు, మరి నోటా ఎందుకు మీరు యూజ్ చేస్తారు? ఇంకో ఒక ఒక నాకు అది గవర్నమెంట్ ఇష్టమే, ఎమ్మెల్యేలు ఇష్టం లేదు. గవర్నమెంట్ అంటే ఇష్టం కానీ ఎమ్మెల్యే ఇష్టం లేదు. అంటే ఎమ్మెల్యేని ఎంపిక చేస్తేనే గవర్నమెంట్ వస్తుంది కదా. నేనేం చేస్తా? ఎటువంటి నాయకులు కావాలి, ఎటువంటి అసెంబ్లీ మనం ఏర్పడాలి, ఫ్యూచర్లో మనం ఎటువంటి ప్రభుత్వం కోరుకుంటున్నాం కరీంనగర్ వాళ్ళు? కరీంనగర్ వాళ్ళ కోరుతున్నాం అసెంబ్లీ లోపల అల్లరి చేయకుండా రెగ్యులర్గా పాల్గొని దాని అసెంబ్లీని మంచిగా నడిపించే బాధ్యత ఉన్న అటువంటి నాయకులు కావాలా. తిరిగి వాళ్ళ స్వలాభాలకు ఎక్కువ చూసుకుంటారు. ఇప్పుడు ప్రజల దగ్గరికి వస్తున్నారు, ఆ తర్వాత ప్రజలు వాళ్ళ దగ్గరికి పోవాల్సి, ప్రజలు మర్చిపోతున్నారు. మంచిర్యాలలో పొలిటికల్ పరిస్థితి ఎలా ఉంది? అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతుంది. ఎలక్షన్స్ అంటే టీఆర్ఎస్ దివాకర్ ఎమ్మెల్యే దివాకర్ రావు ఇస్తాను. బాగా పని చేశాడా? చేశాడు. ఓకే డెవలప్మెంట్ చాలా జరిగింది మంచిగా. ఇంత ఇది వరకు కన్నా ఇప్పుడు బాగుంది. ఈ కాంగ్రెస్కు ఉన్న ప్రభుత్వం తర్వాత ఇప్పుడు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కదా, అప్పుడు బాగుంది. తెలంగాణ ఏర్పాటు అయితే మనకు అభివృద్ధి జరుగుతుంది అని అప్పుడు అట్లా ఇట్లా వాగ్దానం జరిగింది. ఓకే విన్నారా? విన్నాను. అయితే మీరేమనుకుంటున్నారు ఈ లాస్ట్ 4 ఇయర్స్లో ఇలా ఎలా అభివృద్ధిలో? ఇంతకుముందు 60 ఇయర్స్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉండేను, దానితో పోల్చుకుంటే ఇప్పటివరకు అయితే ఒక బెటర్, చాలా 80% బెటరే. అయితే మీ ఎమ్మెల్యే ఆయన వాళ్ళు ఆయన ఎన్ని మార్క్స్ ఇస్తారు మీరు 100లో? 80 మార్క్స్ ఇవ్వగలను. మీ నియోజకవర్గం కామారెడ్డిలో పరిస్థితి ఎలా ఉంది? కారు గుర్తుకు ఎక్కువ ఉంది సార్, ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. బాగుంది. అవును. మీ వ్యక్తిగత ఎక్స్పీరియన్స్? వ్యక్తిగతంగా అంటే తను కేసీఆర్ గారు చాలా అభివృద్ధిలోకి చేస్తున్నారు కదా సార్, అన్ని విషయాలలో ఇంతకుముందు రాగలేదు కదా, అందుకని ఇప్పుడు కూడా కారు గుర్తు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఏ పార్టీలో వస్తున్నాయి? ఎందుకంటే కాంగ్రెస్ ఇంకా టికెట్ డిక్లేర్ చేయలేదు వాళ్ళది. అంటే కాంగ్రెస్ అంటే కొన్ని, ఇప్పుడు టీఆర్ఎస్ కూడా లాస్ట్ టైం 62-63 సీట్స్ గెలిచింది, అప్పుడు అంతా ఏంటి అంత మూమెంట్ ఉన్నప్పుడే. మరి ఇప్పుడు కాంగ్రెస్ కూడా వస్తుందనే హోప్ జనాల్లో ఉంది, ఎందుకంటే ఈ సింపతి అనేది కూడా కొంచెం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎవరికి ఉంది సింపతి? కాంగ్రెస్ వాళ్ళకి. కాంగ్రెస్ వాళ్ళకి. ఓకే మీరేమనుకుంటున్నారు ఇక్కడ లోకల్ ఇష్యూస్ ఏంటి? మీరు ఎక్కడ ఉంటారు, మీ వాడల్లో కానీ మీ స్ట్రీట్లో కానీ అంతా ఓకేనా? రోడ్స్, తాగే నీళ్లు, ఎలక్ట్రిసిటీ, సివిక్ అమ్యూనిటీస్ అన్న అన్నీ ఓకేనా? అయితే ఇప్పుడు ఇక్కడ
జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రాజెక్టులు అని చెప్పేసి మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఇవన్నీ అని చెప్పేసి అమౌంట్ చాలా ఖర్చు చేయడం జరిగింది గవర్నమెంట్. అయితే జనాలకు కనిపించే విధంగా ఏ చేయలేకపోయింది. దానికోసం జనాలు కూడా మాకు ఏం చేయలేదు కదా, ఒక పెన్షన్స్ మాత్రమే ఇచ్చింది మాకు గవర్నమెంట్. ఏం చేసింది అన్నీ ఇదేంటి థర్డ్ పార్టీ లీడర్ల వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళకి కానీ మాత్రమే న్యాయం జరిగింది, మిగతా వాళ్ళకి ఎవరికి న్యాయం జరగలేదని చెప్పి బయట టాక్గా ఉంది. అయితే మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? అంటే ఇక్కడ కరీంనగర్ లోకల్లో మాత్రం కాంగ్రెస్ వస్తుందేమో అనే ఆలోచన ఉంది. ఈ 4 ఇయర్స్లో మన తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా పనిచేసింది మీ అభిప్రాయం? ఈ తెలంగాణ ప్రభుత్వం బాగానే పనిచేసింది ఇప్పటి వరకు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ చేసిన కేసీఆర్ బాగానే పనిచేశాడు. ఎప్పుడైతే బాగా పర్వాలేదు, ఇక మళ్ళీ ఏమో చెప్పలేము కానీ ఇప్పుడైతే బాగానే ఉంది. రోజు ఇక చేసినప్పుడు చేసిన మంచిగా ఉన్నప్పుడు కానీ 1800 చేసినాం కానీ ఇప్పుడు 500 చేసినట్టు కష్టం అవుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా మనం ఎవరు ఆడుకుంటారో అయితే ఇవ్వలేరు. వాళ్ళ మీద వాళ్ళే చూసుకుంటారు తప్ప కానీ అయ్యో ఈ పేదలకు ఇది ఇట్లా అది అట్లా అని అనుకునే వాళ్ళు అయితే ఇవ్వలేరు. నా కోటయ్యి నా కోటయ్యి అని వీళ్ళు అత్తారు వాళ్ళు అత్తారు కానీ ఎవరేం సాయం చేసినది అయితే లేదు. అయితే మీరు ఏమనుకుంటున్నారు, ఈ 4 సంవత్సరం తెలంగాణ ఏర్పడిన తర్వాత 4 ఇయర్స్ అయింది, 4 సంవత్సరాలు అయింది, ఇప్పుడు వ్యవస్థ ఎలా ఉంది, ఏమైనా అభివృద్ధి జరిగిందా మీ జీవితాలకు? మాకు తెలిసిన వరకు అయితే ఇప్పుడు ఎలగందల్లా నల్ల నీళ్లు వస్తాయన్నారు రాలేవు. నీళ్లు వారానికి 15 రోజుల దాకా కూడా నల్ల రాదు, మరి కష్టమవుతుంది. నీళ్లు లేక ఇబ్బంది అవుతుంది. ఇంటింటికి నల్ల పెట్టిస్తాడు, అప్పుడు పెట్టియలే, ఇప్పుడు పెట్టిస్తా అంటాడు కానీ మరి పెట్టించేది తెలియదు, పెట్టియని తెలియదు. కొన్ని స్కీమ్స్ మంచిగా తీసుకొచ్చారు, కొన్ని చెప్పని కూడా తీసుకొచ్చారు. చెప్పిన వాటిలో కొన్ని అమలు చేయలేదు పూర్తిగా. ఒక 50% కూడా కొన్ని అమలు కాలేదు కొన్ని పథకాలు. ఇంకా అవి స్కీమ్స్ చాలా ఫ్రాడ్గా ఉన్నాయి, చాలా టైం పడుతుంది కూడా వాటికి. మనం ఇంత తొందరనే ఫలితాలు ఆశించడం కూడా తప్పే అవుతుంది. అయితే ఇప్పుడు మహాకూటమి అని రాబోతుంది, టీడీపీ కాంగ్రెస్ యునైటెడ్ అయ్యి టీఆర్ఎస్ పోటీ చేస్తుంది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే రెండు బలంగా ఉన్నాయి, ముఖ్యంగా మేజర్ పార్టీస్ అయితే కాంగ్రెస్ టీఆర్ఎస్. మిగతాదంటే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే టీడీపీతో కాంగ్రెస్ పట్టుపడితే మళ్ళీ ఆంధ్ర వైపు చూడాలి తెలంగాణ వాళ్ళు, ఏమైనా అవసరం ఉంటే మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళాల్సింది, ఇటువంటి వాదన చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు, ఇది కరెక్టేనా? అది నేను ఎమ్మెల్యే ఎలక్షన్స్లో నేను అది తీసుకోనండి, అది పరిగణలోకి తీసుకోవాలనుకుంటున్నా. ప్రజలు లోకల్ క్యాండిడేట్ని బట్టి ఓటు వేసే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎలక్షన్స్ రాబోతుంది, తెలుసా? తెలుసు. ఎలా ఉంది అక్కడ మీ ఊర్లో వాతావరణం? మాకంతా టీఆర్ఎస్ ఉంది. టీఆర్ఎస్ అక్కడ మీ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే శోభా ఉండే వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు. చెప్పండి, ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి వేస్తాం కారుకి. ఎలా మీరు ఏం చేస్తారు? వ్యవసాయం. ఎలా ఉంది వ్యవసాయం? తెలుగుదేశం టీఆర్ఎస్ మంచిగా చేస్తుంది, మాకు ఇప్పుడు రైతు బంధిస్తుంది. ఇవరకు 32,000 వచ్చింది నాకు 8 ఎకరాల భూమి ఉన్నది, మళ్ళీ 32 ఇవ్వాలని రేపు ఖాతాలో జమ అవుతున్నాయి. మాకు 100,000 రూపాయల లోన్ మాఫీ అవుతుంది, అన్ని సౌలభ్యం మంచిగా, పెన్షన్ అన్నీ ఉన్నాయి. ఇస్తాను. థ్యాంక్ యూ అండి. Yeah.